ఆలయాలు తెరిచినా పెద్దగా భక్తులు రావడం లేదు. కరోనా తీవ్రతకు తోడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిలుపుదల చేయడంతో భక్తుల రాక తగ్గింది. బాసరలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు తల్లిదండ్రులు అమ్మవారి చెంత తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో అక్షరాభ్యాసం లాంటి ఆర్జిత సేవలను రద్దు చేశారు. కేవలం సాధారణ దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. దీంతో ఈ సీజన్లో వేలాది మంది భక్తులతో కిటకిటలాడాల్సిన బాసరలో సందడి కరువైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఆలయాల్లో భక్తుల దర్శనానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడా ప్రత్యేక పూజలు లేకపోవడంతో కూడా ఆలయాలు బుసుకుపోతున్నాయి. ముఖ్యంగా ప్రసిద్ధ సరస్వతి క్షేత్రం బాసరలో మనం ఉన్నాం. బాసర సెలక్ క్షేత్రంలో ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ ఏమాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైనది అక్షరాభ్యాస కార్యక్రమం. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అక్షరాభ్యాస కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకపోవడంతో కూడా ఎవరు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం లేదు. స్థానికంగా చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న భక్తులు మాత్రమే అమ్మవారు దర్శించుకుంటున్నారు. సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో ముందు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివచ్చి తమ పిల్లలకు అక్షర స్వీకార కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కర్ణాటక అటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడం, కరోనా తీవ్రత నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం, ఎక్కడిదక్కడ కూడా కరోనా భయం నేపథ్యంలో భక్తులు ఎవరు రాకపోవడం లేదు, రావడం లేదు. అన్నింటికి మించి అక్షరాభ్యాసం లాంటి ఒక కీలకమైన పూజకు ఇక్కడ అనుమతి లేకపోవడంతో కూడా భక్తుల రాకపోయే ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అక్షర స్వీకారకు సంబంధించి కూడా ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా అక్షర స్వీకార కార్యక్రమాలు ఉండవని పథకాలు చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులను స్వామి చెప్పండి, ప్రస్తుతం అక్షర స్వీకార కార్యక్రమాలు ఏమంటున్నారు, మరి తదుపరి ఆదేశాలు తదుపరి ఏం చేయబోతున్నారు? ప్రస్తుతము ప్రభుత్వ ఆదేశానుసారంగా కేవలము భక్తులకు దర్శనార్థమే ఆజ్ఞాపించినారు. ఈ దర్శన భాగ్యము పొందాలని కొన్ని రోజుల మట్టుకు, తర్వాత పరిస్థితులను బట్టి ఇక్కడ అక్షరాభ్యాసాలు కానీ ఆర్జిత సేవలు కానీ ప్రారంభం చేయడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక్కడ నిత్యము చండీ హోమము, రుద్రహోమము, మృత్యుంజయ హోమము, ధన్వంతరి హోమము, చతుర్వేద పారాయణము, ప్రతిరోజు వేద పండితులు పారాయణం చేస్తూ అమ్మవారికి వేడుకుంటున్నారు. అర్చకులు అమ్మవారిని అభిషేకం చేస్తూ ప్రతిరోజు అమ్మవారికి వేడుకుంటున్నారు. అక్షర స్వీకారం కానీ ఇతర ఆర్జిత సేవలు కానీ అయినప్పుడు భక్తుల రాక కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతము మనకు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ నాలుగు నెలల్లో అమ్మవారి దగ్గర అనేక లక్షలాది జనం వచ్చి అక్షర స్వీకారం చేయించుకొని మిగతా ఎన్నో అర్చనలు చేయించుకొని వాళ్ళు అమ్మవారి యొక్క కృపకు పాత్ర అయ్యారు. తర్వాత అమ్మవారి యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి ఆలయానికి సంబంధించిన ఆదాయం కూడా సమకూర్చేది. కానీ రెండు రకాలుగా ఇక్కడ భక్తులకు ఇటు ఆలయం యొక్క ఈ ప్రతిరోజు జరిగేటువంటి యొక్క ఈ ఆర్జిత సేవల ద్వారా పొందేటువంటి యొక్క ధర్మ రూపేణ అమ్మవారికి ఈ ఆ క్షేత్రానికి ఈ విధంగా ఆర్థిక ఇబ్బంది కూడా చాలా మట్టుకు కలిగింది. ఇటువంటి యొక్క ఆర్థిక ఇబ్బంది అంటే తొలగిపోవాలని ఈ విధంగా భక్తులు అతి తొందరలోనే అనేక రకాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి అమ్మవారి యొక్క ఆలయ అభివృద్ధికి పాటుపడాలని, తర్వాత అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము. ఓం శ్రీ సరస్వతి నమః. భక్తులకు ఆలయ దర్శనాన్ని పునః ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా వారి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి మా దగ్గర 80% వస్తారు. ఓన్లీ 20% మాత్రమే దర్శనానికి వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ రష్ ఒక రకంగా చిన్నారుల వాళ్ళ తల్లిదండ్రులు చిన్నారులు రాకపోవడం వల్ల రష్ ఒక రకంగా తక్కువనే ఉంటుందని చెప్పి చెప్తున్నాం. మహారాష్ట్ర నుంచి మాకు 10 కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ నుంచి నాందేడ్ ప్రాంతం నుంచి, ధర్మాపురాధ ప్రాంతం నుంచి, నాగ్పూర్ ప్రాంతం నుంచి మాకు భక్తులు అధికంగా వస్తారు. పూనా నుంచి కూడా వారి యొక్క దర్శనం కోసం అని చెప్పి జనరల్గా రావడం, వారి యొక్క ఇంటి దైవంగా అమ్మవారిని వారు కొలుస్తారు కాబట్టి ఆ యొక్క భక్తులు వారు వచ్చినప్పటికి కూడా మేము ఇక్కడ వాళ్ళ క్యూ లైన్లు ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళకి తప్పకుండా బాడీ స్కానింగ్, థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతనే బాడీ టెంపరేచర్ మినిమం స్థాయిలో ఉంటే మాత్రమే వాళ్ళకు దేవస్థానానికి లోపలికి అనుమతిస్తాము. ఏమాత్రము బాడీ టెంపరేచర్లో తేడా ఉన్నప్పటికీ వారిని ఒక రూమ్లో ఐసోలేట్ చేసేసి తక్షణమే వైద్య సిబ్బందికి మేము ఇన్ఫార్మ్ చేస్తాం. సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడం లాంటి ఒక ప్రముఖమైన పూజా కార్యక్రమం ఆ ప్రస్తుత పరిస్థితుల్లో అది లేకపోవడంతో కూడా భక్తుల రాక తగ్గే అవకాశం ఉంది. మరోవైపు మహారాష్ట్రకు సంబంధించి కూడా పక్కనే ఉన్న మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో అక్కడి నుంచి రాకపోకలు కూడా తగ్గే అవకాశం ఉంది. మునుపటిలాగా వేల సంఖ్యలో భక్తులకు అవకాశం కల్పించడం లేదు. ఓవరాల్గా చూసినట్లయితే ప్రస్తుతానికి అమ్మవారి ఆలయంలో దర్శన భాగ్యం కల్పిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి యథాతథ స్థితికి చేరుకుంటుందని చెప్పి కూడా ఆలయ అధికారులు విశ్వసిస్తూ ఉన్నారు. శ్రీనివాస్తో మంతయ్య.